49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న రాహుల్ గాంధీ గారి సభ తర్వాత, నిన్న రాహుల్ గాంధీ గారి హైదరాబాద్లోని కొన్ని కార్యక్రమాల తర్వాత, అదేవిధంగా ఈరోజు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజానీకం వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధి అంటే టీఆర్ఎస్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, అవినీతి అంటే కాంగ్రెస్. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పేరును జనం మర్చిపోయి స్కామ్ గ్రేస్గా దాన్ని పిలుచుకుంటున్నటువంటి తరుణంలో, ఎప్పుడో ఒకసారి ప్రజల్లోకి వచ్చి మీటింగులు పెట్టి మాట్లాడిపోయేటటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా అనుకూల ప్రభుత్వంగా, ప్రజల మద్దతుని అద్భుతమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా కొనసాగుతున్నటువంటి మా ప్రభుత్వాన్ని నిన్న మొన్న విమర్శించినటువంటి తీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తూ ఉంది. అందుకని మొన్న వాళ్ళు పెట్టుకున్నటువంటి సభ అది రైతు సంఘర్షణ సభ కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మానసిక సంఘర్షణ నుండి బయటపడడానికి పెట్టుకున్న సభ అని చెప్పినాం. వాళ్ళు వరంగల్లో చేసింది డిక్లరేషన్ కాదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను దూరం చేసుకోవడానికి చేసినటువంటి కార్యక్రమంగా మేము చూస్తూ ఉన్నాం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగింది, యాదాద్రిలో అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. సహజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లుంటుందని అంటారు. కాంగ్రెస్ నాయకులు ఇటువంటి విషయాల మీద మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. అమరవీరుల గురించి మాట్లాడే అర్హత, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకుందా? నిన్న రాహుల్ గాంధీ గారు మా అమరవీరుల స్థూపం ముందు నుంచే నూతనంగా నిర్మిస్తున్నటువంటి అమరవీరుల స్థూపం కడిగిపోయింది, కనీసం ఇక్కడ నివాళులర్పించరు. మేము ఏ కార్యక్రమం చేసినా, ఏం కొత్తగా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నా, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకున్న ప్రతి సందర్భంలో అమరులను స్మరించుకుంటూ వాళ్ళకి నివాళి అర్పించుకొని గన్ పార్క్ దగ్గర మేము కార్యక్రమాలు చేసుకుంటాం. కనీసం వాళ్ళ సభల్లో జై తెలంగాణ అన్నారు, వాళ్ళ సభల్లో అమరవీరులకు నివాళులు అర్పించరు, ఒక నిమిషం మౌనం పాటించరు కాంగ్రెస్ వాళ్ళు. నిన్న గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర రాహుల్ గాంధీ గారు నివాళులు అర్పించారు. కానీ ఏదో మేము కొత్తగా నిర్మిస్తున్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర నిర్మాణం ఆలస్యం అవుతుంది, అదవుతుంది, ఇదవుతుందని చెప్పి ప్రభుత్వం మీద బురద తల్లేటటువంటి ప్రయత్నం, చిల్లర రాజకీయ ప్రయత్నం నిన్న చేశారు. ఇవాళ దాని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏమంటారు, మొత్తం 150 కోట్ల పైసలకు అవినీతి జరుగుతుంది అమరవీరుల స్థూపం. అసలు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి నూతన అమరవీరుల స్థూపం మొత్తం కాస్టే 177 కోట్లు. నూతన అమరవీరుల స్థూపం యొక్క మొత్తం కాస్ట్ 177 కోట్లు. ఈ 177 కోట్లలో వివిధ ట్యాక్స్ల రూపేణా ప్రభుత్వాలకు పోతున్నది 27 కోట్లు, మిగిలేదు 150 కోట్లు. ఆ 150 కోట్లలో ఇప్పటిదాకా 100 కోట్ల పని మాత్రమే జరిగింది. మొత్తం 177 కోట్ల అమరవీరుల స్థూపం నూతన ప్రాజెక్టులో 27 కోట్ల రూపాయలు వివిధ ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వాలకు పోతాయి, 150 కోట్లు ఖర్చు పెట్టబడుతుంది ఆడ. ఆ 150 కోట్లలో ఇప్పటిదాకా జరిగిన పనే 100 కోట్లు. మరి దాంట్లో 150 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ చిల్లరల గురించి, ఈ సన్నాసుల గురించి ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. యాదాద్రిలో ఆ యాదాద్రి గుడికి కానీ, చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ, దానికంతా సంబంధించి పెట్టిన ఖర్చు వివిధ శాఖల ఆధ్వర్యంలో 1200 కోట్లు. సరే, మొన్న వర్షాలు పడితే వర్షాలకు కొంత అక్కడక్కడ రోడ్లు, ఇంకోటి కొంత పాడైంది. మరి తిరుమల 1000 కోట్ల బడ్జెటు, ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం, మరి తిరుమలలో కూడా మనం అప్పుడప్పుడు చూస్తాం కదా, వర్షాలు వస్తే ఘాట్ రోడ్లు దిగిపోయినాయని, ఇంకేదో కూలిపోయినాయని, శ్రీవారి క్యూ కాంప్లెక్స్ కాడికి నీళ్ళు వచ్చినాయని, మొత్తం అంతా కూడా ఇవాళ స్వామివారి దర్శనాలు రాబోయే 3 రోజులు నిలిపేసిర్రని, ఇవన్నీ కూడా తిరుమలలో మనం కూడా చూస్తున్నాం కదా. ఇవాళ కొత్తగా నిర్మిస్తున్నటువంటి యాదాద్రిలో పనులు జరిగినాయి కాబట్టి, ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి, అక్కడక్కడ అకాల వర్షాల వల్ల ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని రెక్టిఫై చేస్తాం, అది పని నిరంతరం జరుగుతుంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి పనే 1200 కోట్ల పని అయితే 2000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అంటే ఈ దొంగలు కాంగ్రెస్ పార్టీ నాయకులు
వీళ్ళెంత దుర్మార్గులు అంటే అటు అమరవీరులను వివాదాల్లోకి లాగుతారు, ఇటు దేవుణ్ణి కూడా వివాదాల్లోకి లాగుతారు. అంటే వీళ్ళ చిల్లర రాజకీయం కోసం దేవుని నుంచి మొదలుకొని అమరవీరుల వరకు ఎవరిని వదిలిపెట్టరన్నట్టు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. అసలు వీళ్ళంతా అమరులు ఎట్లయినరు? తెలంగాణలోని దేవాలయాలన్నీ ఎట్లా వివక్ష గురైనాయి? మీ కాంగ్రెస్ పార్టీ పాపాల పరిపాలన కాదా? మీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు 1956లో బలవంతంగా వద్దు అన్నా కూడా ఆంధ్రత్వం కల్పింది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణను 1969లో విద్యార్థులు పోరాటం చేస్తే 369 మంది ముక్కుపచ్చలారని బిడ్డల్ని బలి తీసుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు తెలంగాణ ప్రజాసమితికి తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ ప్రజలు గుండెను చీల్చి ఆత్మనావిష్కరించి ఓట్లేసి గెలిపిస్తే ఆ 11 మంది తెలంగాణ ప్రజాసమితి ఎంపీలను కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను తొక్కిపెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా? మళ్ళా 2004లో మీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలు వాళ్ళ దూతలు ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా మా కేసీఆర్ గారి ఇంటికి వచ్చి, నందినగర్లోని బంజారా హిల్స్లోని మా పాత ఇంటికి వచ్చి అక్కడ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా కేసీఆర్ సార్తో మా పార్టీ పల్లెటూరు బ్యూరోతో మాట్లాడి మాతో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టి రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి నమ్మించి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి దానికి మా కేసీఆర్ గారు జయశంకర్ సార్ వీళ్ళంతా అన్ని పార్టీల దగ్గర తిరిగి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల లేఖలను తెచ్చి ఇచ్చినా తెలంగాణను ఇవ్వకుండా ఆనాడు మోసం మీరు చేస్తే 2006లో కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు రాజీనామా చేసి బయటకు వచ్చింది మేము కాదా? టీఆర్ఎస్ పార్టీ కాదా? అప్పటి నుంచి 2014 దాకా అవిశ్రాంతంగా మీ మీద పోరాటం చేసింది ఇది వాస్తవం కాదా? మీరు చేసినటువంటి ఈ 6 దశాబ్దాల అన్యాయాల వల్ల, తప్పుల వల్ల 100,000 మంది తెలంగాణ బిడ్డలు అమరులేండి. వాళ్ళను మీరు మర్చిపోయి మీరు ఎక్కడ అమరులను స్మరించరు, అమరులకు నివాళులు అర్పించరు, గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపాన్ని కూడా ఎన్నడు మీరు సందర్శించరు. ఇవాళ ఆ అమరులను, వాళ్ళ చరిత్రను, వాళ్ళ త్యాగాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే సదుద్దేశంతో 177 కోట్లతోని అమరవీరుల స్తూపం స్మృతివనం మేము నిర్మిస్తూ ఉంటే 177 కోట్ల మొత్తం ప్రాజెక్టులో 27 కోట్లు వివిధ ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వాలకు పోతుంటే 150 కోట్లతోని కడుతున్నటువంటి ఆ ప్రాజెక్టులో ఇప్పటిదాకా జరిగిన పని 100 కోట్లే అయితే దాంట్లో 150 కోట్ల అవినీతని మాట్లాడతారు. తెలంగాణలోని మొత్తం దేవాలయాలన్నింటినీ కూడా మీరు విస్మరిస్తే, వివక్షకు గురి చేస్తే, కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువైపు ఉన్నటువంటి దేవాలయాలని మీరు పట్టించుకుంటే, ఇటువైపు కనీసం ధూప దీప నైవేద్యాలకు కూడా మా తెలంగాణ నోచుకోకపోతే, ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక స్వయంగా భక్తుడు కాబట్టి దైవత్వం పట్ల నమ్మకం ఉన్నటువంటి, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మా కేసీఆర్ గారు, మా ప్రభుత్వము ఇవాళ ఇక్కడ యాదాద్రిని కానీ, అక్కడ భద్రాద్రిని కానీ, తర్వాత వేములవాడ రాజన్న దేవాలయాన్ని కానీ, కొండగట్టులో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కానీ, ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి దిశగా తీసుకొని పోయి మంచిగా తయారు చేస్తూ ఉంటే, అద్భుతమైనటువంటి వసతులు సౌకర్యాలు అక్కడ కల్పిస్తూ ఉంటే, ఇవాళ ధూపదీప నైవేద్య కార్యక్రమం కింద ఇవాళ పూజారులను మంచిగా చూసుకుంటుంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా డబ్బులు కేటాయించి ఊళ్ళల్లో 15% కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇస్తే, 15-20% ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు భరించి ఊళ్ళల్లో గుళ్ళను బాగు చేస్తుంటే, ఇంత మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తెలంగాణలో అభివృద్ధితో జోడించి ముందుకు మా ముఖ్యమంత్రి గారు తీసుకొని పోతే, దాంట్లో భాగంగా యాదాద్రి లాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీరు విస్మరిస్తే, వివక్షం చూపిస్తే, ఇవాళ దాన్ని ప్రపంచంలోనే అతి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని మా ముఖ్యమంత్రి గారు తయారు చేస్తే మొత్తం పనులే 1200 కోట్లు, అవి కూడా మొత్తం కంప్లీట్ కానీ దాంట్లో 2000 కోట్ల అవినీతని మాట్లాడతారు. అంటే ఇటు దేవుళ్ళ నుంచి మొదలుకొని అమరవీరుల వరకు ఇవాళ ప్రతిదీ వివాదం చేసి మీ యొక్క చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ త్యాగాలను, తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని, తెలంగాణని గోల్మాల్ చేస్తామని, తెలంగాణ ప్రజలు అయోమయానికి గురి చేస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మా నియోజకవర్గం చెన్నూరు కొంచెం అటు ముందు పోతే ఛత్తీస్గఢ్ ఉంటుంది. నేను కూడా తెలుసుకోమని మా నాయకులను, అసలు ఎట్లున్నది ఛత్తీస్గఢ్లో పరిస్థితి అని. కొంచెం అటు ముందు పోతే జగదల్పూర్, 2 గంటలు కూడా రైతుకు కరెంట్ వస్తలేదు. ఛత్తీస్గఢ్లో 2 గంటలు కూడా రైతుకు కరెంట్ వస్తలేదు.
छत्तीसगढ़ लो धा मोतम मरी वील दट मत पद कि एकरा पद कि पद क्विंटल वीलू इकानी मोसपाटल रे लक्षल रुणमाफी इक अब लक्ष रुणमाफी छत्तीसगढ़ दंगल वीलू इवा छत्तीसगढ़ चाल दुर्मार जो चाल अकृत्या जरूरत आसर ला पेन छत्तीसगढ़ कल्याण लक्ष्मी लेड़बिड पे की रईत की इवे ना गंटल उचित करेंट ले माला मिशन काकती मैं चरवल मंजेसा चरवल मंजे बोर्लेको बुक् बोर्ल पड़ता अगर रईतांगम इबावर घोर राष्ट्र परस्थित राजस्थान इंका अद्वान परश्रम वेरे राष्ट्र की तरली करेंट को वाल राजस्था रैतलंत आत्महत्यों देश में इवा विपरीत रईत आत्महत्य जरूरत टाप फाइव स्टेट्स राजस्थान वन आफ द स्टेट्स इवा कांग्रेस नेतृत्व में परपाल राष्ट्र राजस्थान छत्तीसगढ़ అటువంటి పరిస్థితి ఉంటే ఇవల తెలంగాణ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చింది 7 నర సంవత్సరాల పరిపాలనలో అద్భుతాలు ఇక్కడ తెలంగాణలో జరుగుతుంటే చూస్తూ ఓర్వలేక కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా చెవులుండి వినలేని చెవుటోళ్ళలాగా ఇవల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నేను నిన్న మొన్న కూడా చెప్పిన మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నా వరంగల్ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ఎందుకు చదివిన రాహుల్ గాంధీ ఎందుకు చదవాలి అంటే ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి దానికి జాతీయ విధానం ఉండాలి కాబట్టి రాహుల్ గాంధీ చదివితే అన్ని రాష్ట్రాల్లో ఇట్లా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం కోసం 4 ఓట్లు కావాలి కాబట్టి రైతుల్ని నమ్మేయాలి కాబట్టి రేవంత్ రెడ్డితో చదివిపించింది ఇది వీళ్ళ డ్రామా ఎన్నికలకు ముందే ఇన్ని డ్రామాలు మొదలు పెడతారు రేపు ఎన్నికలు అయిపోయాక వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు మళ్ళా చెప్పినంతా కూడా పాత చింతకాయ పచ్చడే కొత్త టాకీస్ లో పాత సినిమా తప్ప ఏమీ లేదు దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో 2 లక్షల రుణమాఫీ గతంలో అన్నారు దాన్ని ప్రజలు తిరస్కరించారు గతంలో కౌలు రైతులకు ఏదో చేస్తామన్నారు దాన్ని ప్రజలు తిరస్కరించారు ఇలా కౌలు రైతుల విషయంలో మేము అడుగుతా ఉన్నాం మీరు చేయాలంటే ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ లో చేసి చూపెట్టండి చేసి చూపెట్టి దేశమంతా అమలు చేస్తామని చెప్పండి కేవలం తెలంగాణకు వచ్చేదో నాలుగు మాయమాటలు చెప్పి పోవాలనేటటువంటిది అది కరెక్ట్ కాదు రాహుల్ గాంధీ గారు పరివార పరివారం అని మాట్లాడారు అసలు ఆయన ఏ హోదాలో నిన్న మొన్న ఈ రాష్ట్రంలో పర్యటించిండు ఏ హోదాలో గాంధీ భవన్ లో అదే విధంగా వరంగల్ సభలో ముఖ్య అతిథిగా ప్రసంగించిండు ఆయన పరివార సభ్యుడే కదా గాంధీ పరివారానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను అందలం ఎక్కించుకున్నారు కదా అమేధిలో ఓడిపోయినా ఎంపీగా అందలం ఎక్కించుకొని నాకు చేత కాదు ఈ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని 2019లో రాజీనామా చేసిపోయినా ఇక నువ్వు తప్పేవాడు దిక్కులేడని వీళ్ళన్నాడు సరే చూస్తా అని ఆయన అన్నాడు అదే కదా ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా దేశాల తిరుగుడు విదేశాల తిరుగుడు అప్పుడప్పుడు వచ్చి నేనున్నాను నేను విన్నాను నన్ను మీరు చూడుర్రి అని ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒకటో రెండు సభలు పెట్టుకొని జనాల్లో సామాజిక మాధ్యమాల్లో మీడియాలో కనబడేటటువంటి ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా ఒక పోరాటపటిమైన లోపం లేదు నేను పోయినసారి పార్లమెంట్ సభ్యుడిగా చూసిన వెరీ నాన్ సీరియస్ పర్సన్ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ మీద పోరాటం చేయమని ప్రతిపక్ష హోదా మీకు ఇస్తే పార్లమెంట్ లో ప్రధానమంత్రి నాలుకుంటాడా పోరాటం చేయవా నరేంద్ర మోడీ మీద దేశమంతటో వీక్తాంది మొత్తం ద్రవ్యోల్బణము దేశంలో ధరలు మొత్తం పెరిగి మధ్యతరగతి ప్రజానీకం అంతా ఇల్లు గుల్లైపోతాంది ఇద్దరు గుజరాతోలు కలిసి దేశ సంపదను అంతా ఇంకో ఇద్దరు గుజరాతోలకు ఇస్తా ఉన్నారు మొత్తం నాశనం అయిపోతుంది దేశం పోరాటం చేయవా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అంటే ఆయన నేను కూడా పార్లమెంట్ లో సభ్యునే కదా మేము అందరం చూస్తున్నాం మాట్లాడిండు మాట్లాడిండు ధన్యవాదాలు నరేంద్ర మోడీ కౌగిలించుకున్నాడు ఇమ్మెచ్యూరిటీ స్టెబిలిటీ లేనటువంటి కన్సిస్టెన్సీ లేనటువంటి ఒక కెపాసిటీ క్యాలిబర్ కండక్ట్ క్యారెక్టర్ ఏమీ కూడా లేకుండా తరతరాల వారసత్వం దాన్ని కొనసాగించుకునేటటువంటి క్రమంలోనే రాహుల్ గాంధీ గారి నిన్న మొన్నటి పర్యటన తప్ప నిజానికి ఆయన ఏ హోదాలో పర్యటించింది కాబట్టి ఆయన పరివారం గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదు కాంగ్రెస్ వాళ్ళకు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత అసలే లేదు అదే కాకుండా ఆయన ఇక్కడ అవినీతి జరుగుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతారు ఇందాక నేను చెప్పిన వాళ్ళ నాన్న నుంచి మొదలుకుంటే ఆయన హయాంలో ఆయన నాయకత్వంలో మొన్నటిదాకా మంత్రిలో పనిచేసినటువంటి చాలామంది మీద ఎంతమంది ఎన్ని కేసులు అయినా మనకు తెలుసు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఆయన సహచరులు ఎంతమంది మీద అయినా మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ బలహీన నాయకత్వం వల్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బలపడుతున్నది కేవలం రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం వల్లనే
ఇవలా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నాలుగు ఓట్ల సీట్లు సంపాదించుకుంటున్నాయి కాబట్టి చీకట్ల భారం వేసి కొట్టినట్టు ఏ రాష్ట్రానికి వర్తా రాష్ట్రాన్ని ఓడు కాకుండా ఎక్కడ పని చేయాలో ఎక్కడ పోరాటం చేయాలో రాహుల్ గాంధీ ముందు నేర్చుకోవాలి ఆయన గుర్తించాలి ఇవలా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని నిలవరిస్తున్నాం మేము ఎక్కడైతే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల మధ్య ముఖాముఖి పోటీ ఉంటుందో గుజరాత్ గాని రాజస్థాన్ గాని మధ్యప్రదేశ్ గాని ఛత్తీస్గఢ్ గాని హిమాచల్ ప్రదేశ్ గాని హర్యానా గాని ఇటువంటి రాష్ట్రాల్లోనే ఇవల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనత వల్ల భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటున్నది దేశంలో ఢిల్లీలో గద్దెనెక్కుతున్నది దేశ సంపదను అదానికి అమ్మారికి దోషిపెడుతూ దేశ ప్రజలందరినీ రోడ్ల మీద వారేస్తున్నది కాబట్టి ఇవల్ల రాహుల్ గాంధీ పోరాటం ఎక్కడ చేయాలి అక్కడ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించకుండా చీకట్లు బాణం వేసుకొట్టినట్టు ఏదో నిన్న మొన్న పర్యటనలు చేసిండే ఆ పర్యటనలతో ఒరిగేదేమీ లేదు రాహుల్ గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ ప్రజలు విశ్వసించరు కాక విశ్వసించరు ఇక ఈయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మిర్చిల్ నుంచి కొడంగల్ వేయండు కొడంగల్ నుంచి మల్కాజ్గిరి వచ్చిండు టీఆర్ఎస్ నుంచి టీడీపీ వేయండు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు మరి నెక్స్ట్ మల్కాజ్గిరిలో ఉంటాడా మల్కాజ్గిరి నుంచి మరేటన్న పోతాడా ఇంకా మళ్ళీ కాంగ్రెస్లో ఉంటాడా కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఎన్నికల ముందు బీజేపీలోకి పోతాడు అందరు బయట అనుమానిస్తున్నట్టు ఇవాళ ఆయన కూడా కేసీఆర్ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ని విమర్శిస్తారు కేటీఆర్ గారి గురించి మాట్లాడారంత రేవంత్కి ఉందని నేను అడుగుతున్నాను నువ్వు పట్టపగలు 50 లక్షల నోట్ల కట్టెలతో ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొరికినటువంటి ఓటుకు నోటు దొంగవు ఏవన్ ముద్దా ఇది చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్నటువంటి వ్యక్తివి ఒక గ్లోబల్ లీడర్ ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ను తెలంగాణ ఇమేజ్ను పెంచి పారిశ్రామిక రంగంలో ఏరోస్పేస్ రంగంలో డిఫెన్స్ రంగంలో ఫార్మా రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున తెలంగాణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి మా మంత్రి గారిని పట్టుకొని ఎట్టబడితే అట్లా మాట్లాడే అర్హత నీకుందా పట్టుమలకు 15 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావు నీకు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు తెలియదు ఇన్ఫోసిస్ సీఈఓ ఎవరు తెలియదు గూగుల్ సీఈఓ నీకు ఎవరు తెలియదు ఇక నువ్వు కేటీఆర్ గారిని విమర్శించుడు నీ వంది బాధలు 2-3 ఛానళ్ళు ఉన్నాయి 2-3 పేపర్లు ఉన్నాయి నిన్న మొన్న నువ్వు తీసుకొని పోయి రాహుల్ గాంధీ కల్పించిన వాళ్ళు వాళ్ళు ఎత్తారు చూపిస్తారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు ఇవాళ నీ నిజ స్వరూపం కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం రాజీనామా చేయాలి తెలంగాణ ప్రజలతో పోరాటంలో లేవు తెలంగాణ ప్రజలతో పోరాటంలో లేకపోగా తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకుని పోయినావు కరీంనగర్ నీకు ఆ చరిత్ర ఉన్నది తెలంగాణ ఉద్యమం నడిచిన రోజులు నువ్వు చంద్రబాబు సంకలు ఉన్నావు చంద్రబాబు చెప్పులు మోసుకుంటూ సమైక్య వాదులతో బతికినావు నువ్వు ఇవాళ నువ్వు మా కేటీఆర్ని కేసీఆర్ని విమర్శించేది ఇవాళ రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలని కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ మొన్నటి వేదిక కానీ నిన్నటి వేదికలు కానీ ఇవాళ మాట్లాడిన వాళ్ళు తీరు చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న రోజుల్లో ప్రజల కోసం పనిచేస్తూ కష్టపడుతూ చివరికి మా నాయకుడు చావున్నట్లు తలబెట్టి చావడానికి సిద్ధమై మేమంతా పనిచేస్తున్న క్రమంలో 14 ఏళ్ళు ప్రజలతో లేకుండా పదవులలో ఉన్నోళ్ళు ఇవాళ వాళ్ళకి సడన్గా తెలంగాణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది అధికారం ఉన్నని నాళ్ళు తెలంగాణ ప్రజల్ని వంచి మోసం చేసి పదవుల్లో కులికి పైసలు సంపాదించుకొని తెలంగాణ అవసరం లేదని ఒకడు ఒకవేళ ఇస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఇంకొకడు లేదు ఇస్తే ఇస్తే రాయలసీమను కూడా కలుపుకోవాలని ఇంకొకడు లేదు సమైక్యవాదమే కరెక్ట్ అని ఇంకొకడు ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది క్రెడిట్ అంతా టీఆర్ఎస్కి వస్తుందని మాట్లాడినాడు ఒకడు అసలు తెలంగాణ అవసరం లేదు అభివృద్ధి ముందు కావాలని చెప్పి మాట్లాడినాడు ఇంకోడు అటువంటి కాంగ్రెస్ నాయకులంతా ఆనాడు పదవులలో ఉన్న వాళ్ళు పైసలు సంపాదించుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావద్దని చెప్పి మాట్లాడిన వాళ్ళు 100 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి కారకులైన వాళ్ళు ఇవాళ వాళ్ళు సడన్గా సమైక్యవాదం వినిపించిన వాళ్ళు ఇవాళ వాళ్ళకి ఎక్కడ లేనంత ప్రేమ తెలంగాణ మీద ఇక తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి పుట్టి చావునట్లు తలబెట్టి చావడానికి సిద్ధపడ్డ టీఆర్ఎస్ మేము తెలంగాణకు అన్యాయం చేస్తున్నామట వీళ్ళుగా తెలంగాణను కాపాడుతున్నారట తెలంగాణను రక్షించేటోళ్ళట వాళ్ళు కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూసి వేదాలు వర్ణించే దయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయి ఈ రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే 1000% మంది కాంగ్రెస్ పార్టీ 1956లో తెలంగాణను ఆంధ్రతో కలిపి 69లో 369 మందిని చంపి 2004లో మాత్రం పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా 14 దాకా తాత్సారం చేసి మొత్తంగా తెలంగాణను అరిగోస పెట్టింది 3 తరాలు ఒక తరం 2 తరాలు కాదు 3 తరాల తెలంగాణ ప్రజానీకం అవమానాలు పడడానికి ఇబ్బందులు పడడానికి
आत्महत्या पुट चेत पटको दुबाई बोंबाई नैन मेटपल्ली प्रांत बिडल पुट चेत पटको दुबाई बोंबाई वलस पोवानी कारणमें कांग्रेस पार्टी कांग्रेस पार्टी नायक आना उम्मड़ आंध्र प्रदेश पालक अड़क मड़ बतिन वीरू कृष्णा जला बेसिंग पेना होते रायल होते अंद्रीनिवा द्वारा हारतल इवा वेरे पार्टी वालू काबटे इवा कांग्रेस पार्टी डेफिनेट मोसम पार्टी दगा जिस पार्टी रेप माला रकंगा मोसम दगा चेयड़ा की तेलंगा प्रजा व्यतिरेक पनचे मुझक मोन रेल पद्ध असैम्ली समैक्यवादी चंद्रबाबु नायडू अड्डम पेको दंडयात्रक माला इवा ढिल्ली नायक पट्टी తెలంగాణ మీద దండయాత్రకు వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీని వరకు కుట్రున్నది కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ దేశ ప్రజానీకానికి రెండు జాతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీ నుండి విముక్తి కావాలని మాట్లాడుట మొదలుపెట్టిరో అప్పటి నుంచి తెలంగాణ మీద వీళ్ళు కన్నేసి కేసీఆర్ ను నిలోరించాలి కేసీఆర్ ను ఆపాలి కేసీఆర్ ను తెలంగాణకు పరిమితమే చేయాలని చెప్పి కుట్రతోని ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాల తెలంగాణ మీద దండయాత్రకు వస్తా ఉన్నాయి వర్ష పెట్టి దాంట్లో భాగమే రాహుల్ గాంధీ పర్యటన దాంట్లో భాగమే నడ్డా పర్యటన కేంద్ర మంత్రుల పర్యటన రేపు నరేంద్ర మోడీ పర్యటన కూడా దాంట్లో భాగమే తప్ప ఇంకొకటి కాదు దీన్ని తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి ఇవల్ల ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్క నాడు జై తెలంగాణ అననోడు మొన్న నడ్డా సభలో కూడా జై తెలంగాణ అననోడు ఒక్క నాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయనోడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా పారిపోయినోళ్ళు ఇవాళ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించేటోళ్ళైనట ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి 97 98 ప్రాంతంలో 2000 సంవత్సరంలో మూడు చిన్న రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఇచ్చి తెలంగాణను ఇవ్వకుండా మోసం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ వాళ్ళు సడన్ గా తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉద్ధారకం చేస్తామని చెప్పి బయలుదేరారు వాళ్ళల్లో జరుగుతున్నటువంటి సంగ్రామాన్ని తట్టుకోలేక హైదరాబాద్లో ఉండలేక ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాలమూరు వెళ్ళి బండి సంజయ్ అన్న రెండు మూడు గ్రూపులు అయితున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వడతలేదట తర్వాత కొత్త చేరిన వాళ్ళ గుంపు అదొక గ్యాంగ్ అయిందట కాబట్టి ఈ మూడు నాలుగు గుంపుల మధ్య ఆయన తలకాయ పట్టుకుని ఊరికే పార్టీ ఆఫీసులు ఏం కూర్చుంటామని వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి సంగ్రామం నుంచి బయటపడేటప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర అని పెట్టుకొని పాలమూరుకు వెళ్ళి ఇవాళ ఆయన పాలమూరులో యాత్ర చేస్తుంటే నడ్డా గారు వస్తారు భూపేంద్ర యాదవ్ వస్తాడు ఇంకో కేంద్ర మంత్రి వస్తాడు ఇంకో కేంద్ర మంత్రి వస్తాడు కానీ ఒక్క కేంద్ర మంత్రి కూడా తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారు రద్దు చేయబడ్డటువంటి ఐటీఐఆర్ను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు విభజన చట్టం ప్రకారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని మాట్లాడారు గిరిజన యూనివర్సిటీ ఇస్తామని మాట్లాడారు జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయం ఇస్తామని మాట్లాడారు తెలంగాణకు సంబంధించిన జీఎస్టీ బకాయిలు విడుదల చేస్తామని మాట్లాడారు తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తామని మాట్లాడారు ఎంతసేపటికి కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసుడు నోటికి ఎంత స్తంత పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఇక మతము మతం అని చెప్పి ఆ మతం మత్తులో తెలంగాణ యువతను చిత్తు చేయాలనేటటువంటి మాటలు తప్ప ఒక్కరు కూడా కన్స్ట్రక్టివ్గా తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడరు భారతీయ జనతా పార్టీలు అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజస్వరూపాన్ని కూడా నేను అర్థం చేసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నా ఈ రెండు జాతీయ పార్టీలు దొందుతుందే అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అభివృద్ధి అంటే టీఆర్ఎస్ అవినీతి అంటే కాంగ్రెస్ ఉన్మాదం అంటే బీజేపీ ఇది మూడు పార్టీలకు సంబంధించి అభివృద్ధి అంటే కేరాపడ్రస్ టీఆర్ఎస్ అవినీతి అంటే కేరాపడ్రస్ కాంగ్రెస్ ఉన్మాదం అంటే కేరాపడ్రస్ భారతీయ జనతా పార్టీ అప్పటికప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఉద్రిక్తతలు రెచ్చగొట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే చిల్లర ప్రయత్నం తప్ప వీళ్ళకి నిజమైనటువంటి దేశభక్తి లేదు నిజమైనటువంటి దైవభక్తి కూడా లేదు దేశభక్తి లేదు దైవభక్తి లేదు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు చేసేటివన్నీ అవేవో పనులు అన్నట్టుగా నిజమైన దేశభక్తి వీళ్ళకు ఉంటే నేను నాదొకటే సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి 8 ఏళ్ళు అవుతుంది జూన్ 2 నాటికి మీ పరిపాలన మన జూన్ 2 నాటికి తెలంగాణ పరిపాలన 8 ఏళ్ళు మీది కూడా ఆల్మోస్ట్ ఆల్ మార్చి తర్వాత మీరు 8 ఏళ్ళు అవుతుంది
భారత దేశానికి సంబంధించి ఒక మంచి పని మీరు చేసిందని తెలంగాణకు సంబంధించి ఒక మంచి పని మీరు చేసిందని చెప్పాలి సమానం ఒక్క మంచి పని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన రీడెన్లని 14 కోట్ల ఉద్యోగాలు లేవు 15 లక్షల ఉద్యోగాలు ఇవాల ప్రభుత్వ శాఖల్లో కేంద్రంలో ఖాళీ ఉన్నాయి నోటిఫికేషన్లు లేవు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా అమ్మేస్తూ డిజింబెస్ట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగుల్ని తీసుకొని పోయి రోడ్ల మీద వారేస్తున్నారు పవన్ హన్స్ లాంటి సంస్థను అనామక సంస్థకు అప్పచెప్పారు వందల వేల కోట్ల విలువ ఉన్న సంస్థను అనామక సంస్థకు అప్పచెప్పారు అదే విధంగా ఇవాల హమ్ దో హమారో దో మేమిద్దరం మాకిద్దరం అన్నట్టు దేశ సంపదనంతా అదానికి అంబానికి అప్పచెప్తున్నారు ఇది తప్ప దేశానికి మీరు చేసింది ఏంది ఇవాళ భారతదేశం ముడి చమురును వంట నూనెల్ని పప్పు దినుసుల్ని సుగంధ ద్రవ్యాలను బాగా దిగుమతి చేసుకుంటారు నేను అడుగుతున్న 8 ఏళ్ళ మీ పాలనలో సరే ముడి చమురును అంటే నువ్వు ఇడ భారతదేశంలో ఉత్పత్తి చేయలేవు కానీ వంట నూనెల ఉత్పత్తిని నువ్వు ఎందుకు పెంచలేవు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిని నువ్వు ఎందుకు పెంచలేవు పప్పు దినుసుల ఉత్పత్తిని నువ్వు ఎందుకు పెంచలేవు తద్వారా విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది కదా ఫారిన్ కరెన్సీ ఎటువైంది నీ విధానం నీ పాలసీ ఏది నిజమైన దేశభక్తి ఉంటే మరి దేశానికి సంబంధించిన డబ్బును ఆదా చేయాలి కదా ఫారిన్ కరెన్సీని ఎటువైంది నీ దేశభక్తి అంటే వీళ్ళు చెప్పేటి అన్నీ కూడా నీతి సూక్తులు తప్ప చేసే పనులు అట్లున్నాయి అదేవిధంగా పేరుకే దైవభక్తి పేరుకే దైవభక్తి నిజంగా దైవభక్తి వీళ్ళకి లేదు ఉండుంటే ఇవాళ యాదాద్రి అనతి కాలంలో మేము గొప్పగా నిర్మించినాం మరి మీరు ఎందుకు ఇంకా అయోధ్యలో రామాలయం కట్టుకుంటలేరు ఎందుకు కట్టలేరు ఇవాళ మొత్తం ప్రభుత్వమే డబ్బులు వెచ్చించి యాదాద్రిని కట్టినాం రామాలయానికి డబ్బులు ఎందుకు వసూలు చేశారు చెప్పు ఇవాళ మొత్తం ప్రభుత్వమే అక్కడ భూములు సేకరించి యాదాద్రిని అద్భుతమైనటువంటి ఆలయంగా డెవలప్ చేసింది మరి మీరు మీ ట్రస్టులు అక్కడ భూములు అమ్ముకున్నారు భూములు కొనుగోళ్ళు ఎన్ని పెద్ద అవకతవకలు జరిగినాయో నేషనల్ మీడియా అంతా చూపించింది అక్కడ అయోధ్యలో కాబట్టి మీరు దైవభక్తి కాదు అధికార లాలస తప్ప దేశభక్తి లేదు దైవభక్తి లేదు కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసమే మతాన్ని వాడతారు దేశాన్ని వాడతారు ధర్మాన్ని వాడతారు తప్ప దేశ ప్రజలన్నా దేశమన్నా మీకు ప్రేమ లేదు నిజంగానే ప్రేమ ఉంటే 4 చైనా యాప్లు బహిష్కరించి చైనా వాంతం ఏదో చేస్తున్నామని నిరూపించుకున్నాడు కాదు దమ్ముంటే చైనా నుండి భారతదేశానికి సంబంధించిన దిగుమతులు మీ 8 ఏళ్ల పాలనలో ఎన్ని రేట్లు పెరిగినాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయరు రిలీజ్ చేసే దమ్ముందా ఇవాళ చైనా భారతదేశ సరిహద్దులో ఏం జరుగుతుందో ఉపగ్రహ చిత్రాలు విడుదల చేసే దమ్ము మీకుందా ఇవి మాట్లాడితే మళ్ళా దేశద్రోహులు అని చెప్పి ముద్రలేసుడు తప్ప మీరు దేశం మీద కానీ దేవుని మీద కానీ ప్రేమ లేదని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అంతిమంగా తెలంగాణకు సంబంధించి వీళ్ళందరూ వచ్చిపోయే జోకర్ గా లేదప్ప ఇక్కడ ఉన్న కొద్దిమంది జోకర్ గాలకి ఇంకా కొద్దిమంది జోకర్ గాలే తప్ప తెలంగాణను దిల్దారుగా తెలంగాణను గొప్పగా తెలంగాణ ప్రజల కోణంలో ఆలోచించి అభివృద్ధి చేసిన నాయకుడు ఒక కేసీఆర్ మాత్రమే వచ్చిపోయేటోళ్ళంతా జోకర్లే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా వీళ్ళు ఆ రెండు పార్టీల వాళ్ళు జోకర్లే తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమతో తెలంగాణను అభివృద్ధి చేసే నాయకుడు కేసీఆర్ ఒక్కరే కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ రెండు పార్టీల నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇట్లా వరకు అట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.